అదృష్టం నాకు కల్పించింది మాత్రం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారండి. ఆయన దివ్యమోహన రూపం నన్ను సినిమా ఫీల్డ్ వైపు నడిపించింది, సినిమా పట్ల పిచ్చి పెట్టేదట్టు చేసింది, సినిమానే జీవితం అనేదట్టు చేసింది. సినిమా ఫీల్డ్కి వచ్చాను, ఆయన యొక్క ఆశయాలు ఆదర్శాలతో నేను దర్శకుడిగా మారాను. అందుకనే నాకు ఎప్పటికీ కూడా నా జీవితాంతం ఎప్పటికైనా నేను సంపాదించే కీర్తి అవ్వచ్చు, ఖ్యాతి అవ్వచ్చు, కనకం అవ్వచ్చు, ఏది నేను సంపాదించేదైనా ఆయన ప్రసాదించిన అకౌంట్లోంచి డ్రా చేసుకున్నట్టుగా నేను ఎప్పటికీ ఫీల్ అవుతుంటాను. అటువంటి ఒక మహానుభావుడు అభిమానిగా నేను స్టార్ట్ అయినా కూడా ఈ స్టేజ్ని ఈ రోజున రావటంకి నాకు అదృష్టంగా భావిస్తూ ఇద్దరు మహానుభావులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అలాగే ఏఎల్వి ప్రసాద్ గారు, అక్కినేని లక్ష్మీవరప్రసాద్ గారు, వాళ్ళిద్దరు వారసులు ఉన్న మహానటులు, మహా దిగ్దర్శకులు, వారసులు ఉన్న ఒక స్టేజ్ని షేర్ చేసుకోవటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక చెట్టు కింద మామూలు చిన్న మొక్క కూడా మొలవటం చాలా కష్టం, ఎదగటం ఇంకా కష్టం, బతకటం చాలా కష్టం. అటు ఏఎల్వి ప్రసాద్ గారు చూసుకున్నా, ఇటు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని చూసుకున్నా, మహావృక్షాలు అన్నమాట. ఆ వృక్షాలకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో, ఎంత నీడ ఉంటుందనేది చెప్పడం చాలా కష్టం. అలాంటి లెగసీని ముందుకు తీసుకెళ్లే ఒక బాధ్యతను, బరువుని రమేష్ ప్రసాద్ గారు, నందమూరి బాలకృష్ణ గారు ముందుకు తీసుకెళ్తున్నారంటే అది చాలా కష్ట సాధ్యమైన పని, అనుతర సాధ్యమైన పని. వారికి నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో కష్టం అన్నమాట అలాంటిది తీసుకెళ్ళటం ముందుకి. అట్లా ఒక జీవితాన్ని ఊహించుకోవటం, ఒక వృత్తి పట్ల ప్యాషన్ పెంచుకోవటం అనేది చాలా కష్టసాధ్యమైన పని. అలాంటి సినిమా రంగం పట్ల ఆయన వ్యామోహాన్ని పెంచుకోవటం కాకుండా లక్ష్మీవరప్రసాద్ గారు తన భార్య సమేతుడై బిడ్డతో ఒంటరి ప్రయాణాన్ని, అద్భుతమైన గమ్యాన్ని ఊహించుకుంటూ ఎంతో కష్టసాధ్యమైన జీవితాన్ని ఆయన సాధించుకున్నారు. ఆ సాధించుకున్న తర్వాత ఎంత కష్టమైన జర్నీలో ఇన్వెస్ట్మెంట్స్ చేయటం అంటే ఎంత కష్టమని తెలిసినా కూడా ఆ రంగంలోనే ఇన్వెస్ట్ చేయటం అనేది ఒక గొప్ప విషయం అండి. ఎందుకంటే సినిమా జీవితం గురించి అందరికీ తెలిసిన విషయమే, అంటే చుక్కాని లేని నావలాగా వెళుతుంటుంది సినిమా ఫీల్డ్. అలాంటి దాంట్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటూ ఎవరికీ తెలియని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రతి రంగంలోనూ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ సొంత డబ్బులు పెట్టి ముందుకు తీసుకొచ్చారు. ఈ రోజున సినిమా మేకింగ్ అనేది చాలా ఈజీ అయిన ఒక పని అనేది అనే ఒక సంస్థని, ఆ సంస్థ ద్వారా అందరికీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందజేశారు. అందజేసే విషయంలో మానవత్వాన్ని చాటుకుంటూ వచ్చారు. ఆ వారసత్వాన్ని 100% పొందుకొచ్చుకున్నారు మన రమేష్ ప్రసాద్ గారు. ఎందుకంటే రమేష్ ప్రసాద్ గారు ఇప్పుడు ఎల్వి ప్రసాద్ గారు చేసిన ఆయన యొక్క గొప్పతనం, మంచితనం రెండింటికి వారసులుగా వచ్చారు. తండ్రి మొత్తం బాధ్యతలని, ఆయన యొక్క వారసత్వాన్ని, ఆయన లక్షణాలను కూడా అవపోసం పట్టుకున్నారు. రమేష్ ప్రసాద్ గారు లేకపోతే నేను బొమ్మరిల్లు ఒక సంస్థను స్థాపించాను. ఆ సంస్థ ద్వారా నేను లాహిర్ అనే సినిమా ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేసే టైంలో నాకు కరెక్ట్గా 875,000 రూపాయలు తక్కువైంది. తక్కువైనప్పుడు ఇంకా సినిమా రిలీజ్ అయిపోతుందనే ఒక టెన్షన్ వాతావరణం నాకు వచ్చేసిన టైంలో నేను రమేష్ ప్రసాద్ గారికి 1:30 ప్రాంతంలో నేను ఫోన్ చేయటం జరిగింది. చేసిన వెంటనే ఆయన నా నమ్మకంతో నేను ఇన్వెస్ట్ చేసిన దానికి ఒక ఇటుక అనుకుంటే ఒక 100 ఇటుకలంత నమ్మకం ఉంచి నా మీద డెఫినెట్గా రిలీజ్ చేసేయమని నాకు సైట్ ఇచ్చారు. దానివల్లనే ఆ సినిమా రిలీజ్ అవ్వగలిగింది. రిలీజ్ అయిన తర్వాత బొమ్మరిల్లు సంస్థ అనేది నిలబడింది. ఆ నిలబడిన దానికి నేను ఎప్పటికీ కృతజ్ఞుడై ఉంటాను ఆయనకి, ఇప్పుడు ఎప్పటికి కూడా. అలాగే మొన్న లాస్ట్గా రిలీజ్ చేసిన రే సినిమా కూడా కేవలం ఆయన ఆశీస్సుల వల్లనే సినిమా రిలీజ్ అయింది. సో నేను అనేది ఏంటంటే, ఇక్కడ డబ్బు అనేది సంపాదించిన తర్వాత ఒక రంగం నుంచి, ఆ రంగం నుంచి కాకుండా వేరే రంగాల్లో, సేఫ్టీ సెక్యూరిటీ లేని ఈ రంగంలో కాకుండా వేరే రంగంలో పెట్టుబడి పెట్టే ఆచారం నుంచి కాకుండా ఒక అందులోనే పెట్టి ఇంకా 10 మందికి సేవ చేయాలి, ఆ సేవ కళారంగంలోనే చేయాలి, నాకు ఇదే జీవితాన్ని ఇచ్చింది, ఇదే జీవితాన్ని ప్రసాదించింది అనే ఒక ఆశయాన్ని, వాళ్ళ తండ్రి గారి ఆశయాన్ని పుణికిపుచ్చుకుని ముందుకు తీసుకెళ్తాను. రమేష్ ప్రసాద్ గారికి జీవితాంతం నేను రుణపడి ఉంటానని చెప్పుకుంటూ, అలాగే మొన్న ఒక
తండ్రి ఆశయాన్ని కానీ తండ్రిని యొక్క జీవితాన్ని కానీ ముందుకు తీసుకెళ్లే ఒక బరువు బాధ్యతతో కూడిన ఒక పెద్ద పని అన్నీ తానే బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు తీసుకున్నారు. దాన్ని విమర్శకులకు కువిమర్శకులకు సైతం ప్రశంసలు పొందారన్నమాట. అంటే ఎలా చేయగలరు ఏంటి అని అభిమానులు సైతం విమర్శకులు సైతం అలాగే ఎవరెవరు ఎలాంటి వాళ్ళు మనసుతో వచ్చినా థియేటర్కి వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా ఒప్పించి మెప్పించగలిగారు. ఆ సినిమా అద్భుతమైన టాక్ సంపాదించుకోవడం మా అందరికీ హర్షాత్రికంగా ఉంది. బాబు అది చాలా కష్టమైన పని బాబు, నిజంగా చాలా కష్టమైన పని. ఆ కష్టమైన పనిని అన్నీ తానే భుజం మీద వేసుకుని సాధించడం అనేది మాత్రం చాలా గొప్ప విషయంగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే తక్కువ రోజుల్లో ఎక్కువ అవుట్పుట్ అన్ని రకాల పాత్రల యొక్క దాన్ని తీసుకెళ్లారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తండ్రి యొక్క గొప్పతనాన్ని నెక్స్ట్ జనరేషన్స్కి తెలియజెప్పే ఒక అమూల్యమైన కార్యక్రమాన్ని బాలకృష్ణ గారు భుజం మీద వేసుకుని దానిలో విజయం సాధించారన్నమాట. అది గొప్పతనం అన్నమాట ఇక్కడ. అలాగే రమేష్ ప్రసాద్ గారు కూడా ఎల్లి ప్రసాద్ గారి మీద ఒక అంటే ఎంతో కష్టసాధ్యమైన ఒక చిన్న మనిషి బయలుదేరి ఇంత కష్టసాధ్యమైన సాధించారు కాబట్టి డెఫినెట్గా ఆయన మీద కూడా ఒక బయోపిక్ తీయవలసిందిగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మీకు సాధ్యం కానీ పనులేమి లేవు, కానీ అది కొంచెం బరువు బాధ్యతలతో కూడిన పని. అది చేస్తే ఆయనకి నిజంగా నివాళులు ఇచ్చినట్టు ఉంటుంది. మా పెద్ద ఆయన రామారావు గారి పిక్చర్ సీతారామ కళ్యాణం, ఆ సినిమా ద్వారా మీ అందరికీ నేను పరిచయం అవ్వడం, సీత పాత్రని ఇప్పటికీ నన్ను సీతమ్మ అని పిలుస్తున్నారు ఆంధ్రదేశం అంతా కూడా, నేను చాలా కృతజ్ఞరాలండి. ఇది మా పెద్ద ఆయన ఇచ్చిన పెద్ద ఆశీర్వచనం నా జీవితానికి. ఎందుకంటే ఇక్కడ బాలయ్య బాబు వస్తున్నప్పుడు నా మనసులో ఏమనిపించింది అంటే పెద్ద ఆయన నడిచొస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆ టీవీ కానీ ఆ యొక్క నిదానం కానీ ఆ మెజెస్టిక్గా రావడం కానీ పెద్ద ఆయన చూసినంత ఆనందం పొందాను. ఇప్పుడు తర్వాత ఇప్పుడు నాకు సీతారామ కళ్యాణం రిలీజ్ అయిన తర్వాత ఇల్లాల సినిమా వచ్చిందండి. ఇల్లాల సినిమా ఎల్వి ప్రసాద్ గారు అంత పెద్ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, ఆయన నన్ను ఆ క్యారెక్టర్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి. నాకు నా జన్మకి ధన్యమైనట్టు డబుల్ క్యారెక్టర్ ఇచ్చారు. ఇల్లాలంటే ఇల్లాల్లాగే ఉండాలి అనే ఒక పెద్ద తపన ఆయనకి. గెటప్లో కానీ బొట్టు కానీ నా యొక్క మేకప్ కానీ అసలు చీర కట్టడం కానీ అన్నీ ఆయనే చెప్పమని చాలా జాగ్రత్త వహించి నాకు ఈ క్యారెక్టర్ ఇల్లాలి అసలు ఎక్కడ యాక్ట్ చేయకూడదని, ఎక్కడ యాక్ట్ చేస్తే తన క్యారెక్టర్ పోతుందోనని అంత భయంతో నాకు చెప్పి సెట్లో కూర్చుని డైలాగ్స్తో సహా కూడా చెప్పించి ఆయనకు ఒక వింగ్ సగం పిక్చర్ వచ్చిన తర్వాత ఇంకా ఆయనలో సాటిస్ఫాక్షన్ అయిపోయారు. షీఈ్ డూయింగ్ వెరీ నైస్, ఇన్నోసెంట్గా ఉంది, చక్కగా చేస్తుంది అని నాకు పేరు సంపాదించుకున్నాను ఆయన దగ్గర. ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయండి. ఎందుకంటే ఇల్లాలు సినిమా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను వెళుతున్నప్పుడల్లా ఏదైనా షూటింగ్స్కి వెళ్తుంటే ఇల్లాలు సినిమా గురించి సీతారామ కళ్యాణ్ గురించి మాట్లాడతారు. ఇంకేం మాట్లాడరండి, నా ఎన్ని సినిమాలు పక్కన పెట్టేసి ఏమన్నా ఇల్లాల్లో ఎంత అద్భుతంగా లేదండి, నాదేమీ లేదండి. సీతారామ కళ్యాణం సీతమ్మలాగా మా పెద్ద ఆయన ఇచ్చిన వారం, నెక్స్ట్ ఎల్వి ప్రసాద్ గారు ఇచ్చారండి. ఈ జన్మకి నాకు చాలా సంతోషం అండి. భగవంతుడికి ఎప్పుడూ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే పిక్చర్ రావడం చాలా గొప్ప విషయం అండి, క్యారెక్టర్స్ రావడం గొప్ప విషయం. 111 సంవత్సరాల తర్వాత రమేష్ గారు ఇంత చక్కగా తండ్రి గారిని వారి ద్వారా మాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా మేము చాలా పుణ్యం చేసుకున్నాం రమేష్ గారు. నేను నిజంగా చెన్నైలో ఉంటూ హైదరాబాద్ వచ్చిన తర్వాత అనుకోకుండా మా బాలయ్య బాబుని మీట్ అవ్వడం, ఇక్కడ ఎంత జరుగుతుంటే ఇదే చెన్నైలో ఉంటే నీ అదృష్టం నాకు ఉండేది కాదు. నిజంగా మళ్ళీ ఈ కుటుంబంతో నేను సన్నిహితురాలు అవుతున్నాను, అందుకని నాకు కొండంత ధైర్యం మీరందరూ ఉన్నారని. ఎందుకంటే నాకెవరున్నారు చెప్పండి, ఇప్పుడు రామకృష్ణ గారు లేని తర్వాత అన్నీ అధైర్యమే, సినిమాలు వేయమంటారని కూడా భయం వేస్తుంది. అండ్ ఐఎమ్ నా కొడుకుతో నేను ఉన్నాను, అంతేగాని నాకెవరు సపోర్టు లేదు ఇక్కడ. మా పెద్ద ఆయన జీవితం అంతా నాకు సపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ బాలయ్య బాబు ఇప్పుడే చెప్తున్నాను, మనస్ఫూర్తిగా ఉన్న మాట చెప్తున్నాను, మీరందరూ మాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి మా అబ్బాయిని కూడా పైకి తీసుకురావాలి, సినిమాలోనే ఇండస్ట్రీలో పైకి రావాలని కోరుకుంటూ నిజంగా ఈ అకేషన్లో నిజంగా వెళ్ళి నాకు దండం పెట్టుకుంటుంటే ఆ చిత్రంలో నాకు సిమ్లా షూటింగ్ తీసుకెళ్లారు. ఎన్నెన్నో జరిగినాయండి,
అది డబల్ డబల్ వర్షన్ సినిమా, అది కేఆర్ విజయ తమిళ్లో యాక్ట్ చేసింది, నేను తెలుగులో చేశాను. నెక్స్ట్ సాధన హిందీలో యాక్ట్ చేసిందండి సినిమా. ఇట్స్ అ వెరీ వెరీ నైస్ మూవీ అండి. అసలు అందులో ఒక్కొక్క గురించి చెప్పాలంటే సంజీవ్ గారి డైరెక్షన్ అండి ఇది ఇల్లాలు. కానీ ప్రసాద్ గారు మటుకు ప్రతిరోజు వచ్చి కూర్చునేవారు. నా గెటప్లో ఏదైనా డిఫరెన్స్ వచ్చిందా, యాక్టింగ్లో డిఫరెన్స్ వచ్చిందా, కోర్టు సీన్స్ అదరగొట్టే సీన్స్ అండి, మామూలు సీన్స్ కూడా కాదు. నాకు వేరే సినిమాలో కాలు ఇరిగిపోయిందండి, ఫ్రాక్చర్ అయ్యింది. ఒక 2 మంత్స్ నాకు రెస్ట్ ఇచ్చారు. అప్పుడు ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నాను. కానీ నాకు ఫైల్ మటుకు ఇంత పెద్ద ఫైల్ వచ్చిందండి. ఏంటని అడిగితే మొత్తం డైలాగులు అన్నీ ప్రాక్టీస్ చేసి పెట్టుకోవాలని చెప్పు గీతాంజలితోటి అని చెప్పి, నాకు బెడ్ రెస్ట్ ప్లస్ ఈ టెన్షన్. ఆన్ టైం ప్రకారం రావడం అనేది నిజంగా నేను అద్భుతంగా భావిస్తున్న. సెకండ్ థింగ్ ఈస్ మన వైవిఎస్ గారు చెప్పినట్టు 2 ఫ్యామిలీస్ నుంచి సీడ్స్ ఒక మహావృక్షంలాగా ఫామ్ అయినట్టు ఆయన చెప్పారు. అందులో నేను ఒక ఇప్పుడు నేను ఫీల్ అయ్యేదంటే ఐఎమ్ జస్ట్ లైక్ యు నో సీడింగ్ నౌ ఇన్ ద ఇండస్ట్రీ. ప్రాబ్లీ వీఆర్ బి స్టార్టింగ్ విత్ ద ఫిల్మ్ స్కూల్ అండ్ ది నెక్స్ట్ లెవెల్ వీ వుడ్ లైక్ టు గెట్ ఇన్ టు ద ప్రొడక్షన్ అండ్ ఆల్సో షేర్డ్ విత్ రమేష్ ప్రసాద్ సార్ ది ఫర్ ది ఫ్యూచర్ ప్రపోజల్స్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ ఫర్ ఎల్వి ప్రసాద్ గారి గురించి నేను మాట్లాడాలంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను మేబీ నా ఎక్స్పీరియన్స్ సరిపోదు లెజెండర్ గురించి మాట్లాడాలంటే. బట్ వన్ థింగ్ ఎవ్రీ వన్ షుడ్ అండర్స్టాండ్ దట్ లైక్ నో ఫ్రమ్ ది స్క్రాచ్ టు ద బిల్డింగ్ అండ్ బిగ్ ఎంపైర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇఫ్ యూ రైట్ ఎ బుక్ ఎవ్రీ పర్సన్ కెన్ హార్డ్లీ ఫాలో ఫ్యూ పేజెస్ ఆఫ్ ది బుక్. ఐ వాస్ యాక్చువల్లీ వాచింగ్ ఇట్ ఎవ్రీ టైమ్ ఐ సీ సంథింగ్ లైక్ దిస్. ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అండ్ my grandfather has been a great inspiration. My father, my grandfather, my grandmother, we have been brought up in a very modest way. And even though I personally am not in the film industry, I feel that we imbibe their values and their ideals every day of our lives in the way we live. I've always strongly encouraged my dad to do a biopic on Tathagaru's life. It has been such an inspiration, and I think it will be something everybody will enjoy and learn from. So hopefully he will move in that direction. My heartiest congratulations to Balakrishna Garu, Geetanjali Garu. I haven't had a chance to see the movie, but I hope to during my trip here. I just came in today. So I wish you all the best, the Film Institute, and thank you for having me here today. Inno samsaral tarvata cinema ne nammukuni entire energies have been spent for the development of cinema. Maa tandri gar gurinchi meer cinema chusaru, చాలామంది మాట్లాడారు. హీఈస్ ద మ్యాన్ ఆఫ్ సినిమా, నథింగ్ ఎల్స్ బట్ సినిమా. నేను చిన్నప్పుడు వెన్ హీ వాజ్ లుకింగ్ ఫర్ హిస్ కెరియర్ ఇన్ సినిమా, నథింగ్ ఎల్స్ బట్ సినిమా, వీఆర్ వారిని ఎక్కువగా కలవటం మాట్లాడటం అవి లేనే లేవు. ఎందుకంటే he was working almost 20 gantlu rojuki ayan panchestundevaru. studio ki shooting illedappudu car lo he used to say come rest. Those are the days of his struggle. I do not know how much he has spent time at home with the family, with the children. If I remember from, I don't think he has spent any time at all. All his time was for cinema. A cinema kaakokunda ento mandi jeevithallo palgonadam akkadi nunchi what response we are getting from them, what he got from them. Ippudu Ramarao garu ante my father and especially ladies, my mother, దేర్ లేడీస్ చాలా ఆప్యాయతగా అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో
the families, they have grown together. The వారి ఐక్యత ఒకరి క్షేమం వాళ్ళని హెల్ప్ చేసుకోవటం కష్టాల్లో సుఖాల్లో ఇట్ ఈస్ సంథింగ్ నేను చెప్పలేను అది వాళ్ళు ఇట్ వాజ్ ఆల్వేస్ దే ఎవ్రీడే సో ఇవన్నీ తర్వాత నాకు ఇంజనీరింగ్ చదువు అయిపోయిన తర్వాత ఆలోచిస్తే దెన్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ మై ఫాదర్ ఇఫ్ యూ గో ఇన్ డెప్త్ into his mind. He is always grateful to the cinema. And when I asked, he was jury of some children's films, and the technical side, what I have taken over. And ఎప్పుడు ఫ్యామిలీ అంతా సినిమాలోనే ఉండాలని ఆశ. ఎందుకంటే his earlier years, he was with Prithviraj Kapoor. పృథ్వీ థియేటర్స్ అనే రాజ్ కపూర్ గారి తండ్రి డ్రామాస్ ఉండే అందులో మా తండ్రి గారు కూడా ఆ డ్రామాస్లో పనిచేయటం సో హీ హాజ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ పృథ్వీ రాజ్ కపూర్ అండ్ దర్ ఫ్యామిలీ అండ్ హీ వాంటెడ్ హీస్ ఫ్యామిలీ ఆల్సో టు బి పార్ట్ ఆఫ్ సినిమా ఆల్ హిజ్ లైఫ్ సో హీ టుక్ లైక్ దాట్ హీ ఆల్సో వాంటెడ్ అస్ టు బి లైక్ దాట్ బట్ Later on, I just thought where he has failed. My father has failed him in only one thing in his life. He tried to make me an artist. When I was in school, studying very young, Ramakrishna Missionary School, ani Chennai lo unde akkada chadukuntunnani. He wanted me to act. You may not remember, if any of you have seen Samsaram, I acted as son of Ramarao Garu. And Nagesh Rao was my uncle. So those are the days, as a young person, I was not keen on acting. I was keen on playing cricket games and all that. You will be very interested to know how my father has failed. It was a shoot in Sobhanachala Studios, if I remember correct. And I was to go for a shoot. I didn't know what it was. He said, all right, the film shooting, father is going every day, I have not been there, I went there. That happened to be Sunday also. It was a cricket match, and I sat there for an hour. Nothing happened. I was only sitting there. Then I went to my father. Father told me, you cannot leave because it is shooting is there. There's a lot of others who play the part. You cannot leave by yourself. Then you be seated there. I sat for another 1 hour, nothing happened. He said, no, you cannot leave because it will be a big loss to the producer if you go away, shooting us, we can't. And he was also concerned about his career at that time because his career is just growing at that time. So 2 hours and the third hour I went to him again. He looked at me, gave me a big slap, but he said, go and sit down there. From that day onwards, I never thought I should be in cinema again. But much better than that. It was a, if you see Samsaram, my portion is only one, like a Dishtibamma, which is not good. Rest of the film is stupendous. That film became a great success. Nagesh Rao also turned out to be a social రోల్స్లో అట్లా ఇట్స్ టు వర్క్ అక్కడే లక్ష్మి వరప్రసాద్ గారి 111వ జయంతి పండుగకు చేసిన ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యులందరికీ చలనచిత్రరంగ కుటుంబ సభ్యులందరికీ ముందుగా ఆయన నన్ను పిలిచినందుకు ఆయన కుమారుడైన ఎన్ రమేష్ గారికి అలాగే ఆయన కూతురైన రాధ గారికి గీతాంజలి గారికి డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారికి అలాగే క్రియేటివ్ మెంటర్స్ సురేష్ గారికి ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కళాభివందనాలు కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి ఒక రకంగా చెప్పాలంటే మన చలనచిత్ర పరిశ్రమ ఆద్యుడు
అలాగే ఒక స్థాయికి, అంటే కేవలం ఇది మన వారికే పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క సత్తా చాటిన ఎల్వి ప్రసాద్ గారు, మా నాన్నగారు, ఏదైతే విజయ సంస్థ వారి మొదటి సినిమా షౌకార్ చిత్రంలో ఆయన కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో నటించిన ఎల్వి ప్రసాద్ గారి గురించి చెప్పడం అంటే సూర్యుడిని వేలుతో చూపటమే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక నిఘంటువు చూసాం మనం ఇందాక ఆయన మీద, అలాగే అందరూ ఎంతోమంది ఆయన గురించి చెప్పారు. అప్పుడప్పుడు ఇలా వారి గురించి స్మరించుకుంటూ ఏదైతే ఒక పెద్ద సంస్థానం ఉందో ఆయన ఒక వ్యవస్థ, అంటే ఆయన జీవిత ప్రస్థానం చూస్తే మరి 100 రూపాయలతో బయలుదేరి ముంబై వెళ్ళి అక్కడ డ్రీమ్ల్యాండ్ థియేటర్లో ఒక నటుడు కావాలనుకుని మరి జిందాకి చెప్పారు రమేష్ గారు, ఏవైతే ఆయన నాన్నగారిలో గమనించిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకు ఆయన అంటే ఈ భూమి మీద అందరూ పుడతారు గెడతారు కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే ముఖ్యంగా కావలసిన సత్సంకల్పం కావాలి, కూడా దీక్ష బోనాలు ఎన్ని దారిలో నడవాలి. ఆయన సినిమా అని అనుకున్నారు ఆయన. అలాగే ఆయన ముంబై వెళ్ళడం, అక్కడే డ్రీమ్ల్యాండ్ థియేటర్లో ఆయన పనిచేయడం గేట్ కీపర్గా, అక్కడి నుంచి నెమ్మదిగా ఆలమార మొదటి ముగి చిత్రం, ఆ తర్వాత భక్త ప్రహ్లాద తెలుగు సినిమా, తర్వాత భక్త కాళిదాసు సినిమాల్లో తమిళ సినిమాల్లో నటించడం, అలా అలా ఇందాక చెప్పినట్టు మనిషి ఆయనకున్న సినిమా పట్ల ఆయనకున్న అవగాహన అంటే ఏంటో ఏంటంటే, ఒకటేమో ప్యాషన్, రెండోదేమో పేషెన్స్, పర్సీవరెన్స్. నేను దాని తర్వాత ఏ రంగాన్ని అయితే నమ్ముకున్నారో ఆ రంగానికి పదింతలు తిరిగి ఇవ్వడం, అంటే రుణం తీర్చుకోవడం. అంటే మనం అంటాం శత్రువు ఏదో రుణశేషం, అలాగే శత్రుశేషం, అగ్నిశేషం ఉంచకూడదని. అలా ఏ ఇండస్ట్రీని అయితే నమ్ముకొని ఆయన ఈ స్థాయికి ఎదిగారు. ఇక్కడ సంపాదన అంటే ఆయన ఒక ముందుగా నటుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభించి తర్వాత దర్శకుడిగా, నటుడిగా, తర్వాత దర్శకుడిగా, ఆ తర్వాత ఈరోజు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన అధినేతగా, అటు ప్రసాద్ ల్యాబ్ కానివ్వండి, అలాగే ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, సమాజానికి కూడా అంటే అప్పుడప్పుడు గుర్తు నాన్నగారు మాటలు గుర్తొస్తాయి, కళ కేవలం కళ కోసం కాదు సమాజ సేవ కోసం. ఒక్కొక్కరిది ఒక్కొక్క దృష్టితో, అంటే ఏ కళతో అయితే జనం సినిమా చూస్తారో సర్వేంద్రయణం నయనం ప్రధానం అంటాం, ఆ కళ్ళు తిరిగి అటువంటి ఏదైనా మనిషికి విపత్తు కలిగితే సరి చేయడానికని ఈ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించడం, అలాగే సామాజిక సేవను అందించడం. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకుని కేవలం సంపాదనే కాకుండా దైనందిన కార్యకలాపాలు పడిపోయి కొంత సమాజానికి కూడా వాళ్ళు ఉపయోగపడేలా వాళ్ళ జీవితం ఇచ్చే ఆ సారాంశాన్ని వాళ్ళందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మాకు ఆ కుటుంబానికి నాకు బాగా గుర్తు, మేము 1991లో ఆదిత్య తీసిన షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎక్కువగా ఆయనతో కాలం సమయం గడపడం తటస్థించింది నాకు. ఆ వయసులో కూడా ఆయన ఎంతో సరదాగా హుషారుగా మాకే ఒక ఇన్స్పిరేషన్గా ఆదర్శంగా ఉంటూ ఎంతో సరదాగా కలుపుకుంటాం. అలాగే అక్కడ మెడ్రాసులో మేము ఉంటున్న వీధిలో ఎదురుగానే ఎల్వి రమేష్ గారు ఉండడం, ఇలా మా రెండు కుటుంబాలకి ఎంతో సత్సంబంధాలు ఉండేవి. ఇవాళ మరి ఇవాళ ఇంత పెద్ద అంటే ఒక్క మనిషి
అంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అన్నదానికి ఒక ఎల్వి ప్రసాద్ గారు దానికి ఒక ఉదాహరణ. అందరూ కూడా ఆయన్ని స్మరించుకుంటూ ప్రతిసారి అంటే తరాలు మారిన అంటాం, అంటే మారుతున్న కొద్దీ మనుషులు మన స్మృతుల్ని గతాన్ని మర్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాం. అటువంటిది ఆ యొక్క తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఎల్వి రమేష్ గారు, ఆయన తర్వాత తరం వాళ్ళు అయితే మీ అందరూ కూడా ఈ ఏదైతే ఆయన కన్న కళలు ఏవైతే ఆ కళలు ఆయన కన్నారో ఆ కళల్ని ఇంకా ముందుకు ఇప్పుడు మారుతున్న ఈ టెక్నిక్ కానివ్వండి దానికి అనుగుణంగా ఆధునీకరణ చేసుకుంటూ ఇలా అటు సినిమా పరిశ్రమకు అలాగే అలా సమాజానికి కూడా వాళ్ళు అందిస్తున్న సేవలకు ఈ సభాముఖంగా వాళ్ళకు కుటుంబ సభ్యులందరూ కూడా నా కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.